సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కోడలు, అండర్ గ్రౌండ్ హౌస్. ఒకరోజు చంద్రకాంతం తన అండర్ గ్రౌండ్ హౌస్ లో చక్కగా కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తుంది. ఎంతో హాయిగా రిలాక్స్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. సడన్ గా తనకి తన అత్త సూర్యకాంతం వాయిస్ వినిపిస్తుంది. ఓ పిల్లా. అది విన్న చంద్రకాంతం మనసులో, వచ్చేసింది, ఇక్కడికి కూడా వచ్చేసింది అనుకున్నా, ఇంకా ఈమె ఎంట్రీ రాలేదేంటా అని. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా వదిలేటట్టు లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే సూర్యకాంతం గట్టిగా, ఏందేగా మొద్దు నిద్ర, నిద్రలే అని అరుస్తుంది. దాంతో చంద్రకాంతం నిద్రలేస్తుంది. నిద్రలేచిన తర్వాత ఇప్పటి వరకు తను చూసిందంతా కళ అని అర్థమై చాలా బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటుంది, ఏంది గిదంతా కళనా, చా మంచి కళ డిస్టర్బ్ చేసింది మా అత్త అని అనుకుని సూర్యకాంతం ని కోపంగా చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం, ఏందే గుడ్లగూబ లెక్క గట్ల చూస్తాన్నావు, లేచి ఇల్లుకుపో, ఇప్పటికే బారడు పొద్దెక్కింది అని అంటుంది. దానితో చంద్రకాంతం లేచి ఇల్లుడుస్తుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, పొద్దున్న ఎంత మంచి కలొచ్చింది, గట్లా ఒక అండర్ గ్రౌండ్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా, చిన్నప్పటి నుంచి ఉండేది నాకు అండర్ గ్రౌండ్ హౌస్ లో ఒక ఇల్లు కట్టాలి అని. గిట్ల కాదు, ఈసారి గెట్లైనా అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంది. మెల్లిగా ఇంటి వెనకాలకి వెళ్లి అక్కడ ఒక గుంత తవ్వడం మొదలు పెడుతుంది. అలా కొన్ని రోజులు చాలా కష్టపడి అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుంది. ఆ హౌస్ చూసి తను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయింది. తనని తాను మెచ్చుకుంటూ మనసులో, వా చందు నువ్వు తోపే, అట్లా అనుకున్నావో లేదో, గిట్లా అండర్ గ్రౌండ్ హౌస్ కట్టేసుకున్నావు. కానీ సామాన్లు ఏమీ లేకపోయేసరికి ఇల్లంతా బోసిగ్ కనిపిస్తాంది కదా, ఏం చేద్దాం అని తనలో తాను ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. మెల్లిగా అందరి ఇళ్లల్లో నుండి కొద్ది కొద్దిగా సామాన్లు కొట్టేయడం మొదలుపెట్టింది. అలా ఒకరింట్లో నుండి ఒక్కొక్క వస్తువు పోవడం చూసి వాళ్ళందరూ అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక సహాయం కోసం సూర్యకాంతం ఇంటికి వెళ్తారు. అక్కడ సూర్యకాంతంతో, అమ్మా మా ఇంట్లో ఒక్కొక్కటిగా వస్తువులు పోతున్నాయమ్మా. అవుమల్ల మొన్నటికి మొన్న మా ఇంట్లో కొత్త టీవీ పోయిందమ్మా. ఆ మా ఇంట్లో కూడా టేబుల్ పోయిందమ్మా అని ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పోయిన వస్తువుల గురించి చెప్తూ ఉన్నారు. అప్పుడు సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, అవును మా ఇంట్లో కూడా కొన్ని వస్తువులు పోయినాయి, గిదంతా చూస్తుంటే దొంగెవరో బయటోడు కాదు మన ఊరోడే చేస్తున్నట్టుంది, మీరే ఎట్లయినా గా దొంగను పట్టుకోవాలమ్మా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సూర్యకాంతం తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తన పాత ట్రంకు పెట్టెలో నుండి తన మ్యాజిక్ గ్లోబ్ తీసి అందులో నుంచి మొత్తం చూసింది. అప్పుడు మన చంద్రకాంతం మెల్లిగా తన అండర్ గ్రౌండ్ హౌస్ లో నుండి బయటికి రావడం సూర్యకాంతం గమనిస్తుంది. చంద్రకాంతం ఎప్పట్లాగే పక్కింట్లో నుండి రేడియో కొట్టేసి మెల్లిగా మళ్లీ అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన సూర్యకాంతంకి మొత్తం విషయమంతా అర్థమైపోయింది. తన మనసులో, అమ్మ నా కోడలా, అంటే నువ్వేనా అందరిళ్లల్లో నుండి సామాన్లు దొంగతనం చేసేది, చెప్తా నీ సంగతి అని అనుకుని మెల్లిగా తను కూడా ఆ అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్తుంది. చంద్రకాంతం కష్టపడి కట్టిన హౌస్ ను చూసి సూర్యకాంతం షాక్ అయింది. మనసులో, ఏంది గీ అండర్ గ్రౌండ్ హౌస్ ని అసలు నా కోడలేనా కట్టింది, అబ్బా ఏ మాటక ఆ మాటే చెప్పాలగాని జబర్దస్త్ కట్టింది ఇల్లు. గీ ఇల్లు చూస్తే దీని మీద వచ్చిన కోపం కూడా ఇట్టే పోయింది అని మనసులో అనుకుంది. చంద్రకాంతం చక్కగా సోఫాలో కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తూ ఉంది. అప్పుడే చంద్రకాంతం మనసులో, అబ్బా గిట్లా రిలాక్స్ గా టీవీ చూస్తుంటే ఎంత మజాగుందో, అప్పుడు కలగన్నా దాన్ని నిజం చేసుకున్నా, హాహాహాహా చందు నువ్వు తోపే
అని అనుకుంటూ ఉంది. అప్పుడే సూర్యకాంతం గట్టిగా, ఓ పిల్లా అని అంటుంది. అది విన్న చంద్రకాంతం వెంటనే, ఏంది ఇదచ్చం నా కలలో జరిగినట్టే ఉంది, అయినా గది కల కదా, ఇది నిజం కదా, ఇప్పుడు ఈమెందుకు వస్తుందిలే ఈడికి అని అనుకుంది. మళ్ళీ సూర్యకాంతం, ఒసే చంద్రం అని అనగానే వెంటనే భయపడుతూ పక్కకి తిరిగి చూస్తుంది. సూర్యకాంతం అక్కడికి రావటంతో చంద్రకాంతం షాక్ అవుతుంది. దొంగిలించిన సామాన్లన్నీ అక్కడ ఉండడం చూసిన సూర్యకాంతం చంద్రకాంతంపై కోపంతో, ఏందే గిది, గిట్లా అందరి సామాన్లు కొట్టేయడానికి సిగ్గుగా లేదా అనే నీకు? లేదత్తమ్మా లేదు, అది అది నేను అమెజాన్లో బుక్ చేసిన ఇవన్నీ అని అమాయకంగా నటిస్తూ అంటుంది. అప్పుడు సూర్యకాంతం, గట్లనా, గట్లయితే ఆగు, ఊరు మొత్తం పిలుద్దాం, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. వద్దత్తమ్మా వద్దత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, ఇవన్నీ వాళ్ళ వస్తువులే, వాళ్ళని పిలిస్తే అందరి ముందు నా పరువు పోతుందత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా పిలవద్దత్తమ్మా. గీ బుద్ధి దొంగతనం చేసేటప్పుడు ఎక్కడికి పోయిందే? అది కాదత్తమ్మా, చిన్నప్పటి నుంచి నాకు అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాలనే కోరిక ఉండేది, అందుకే అంత ఇష్టంతో ఇంత కష్టపడి ఈ అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకున్నత్తమ్మా. కానీ కట్టిన తర్వాత ఈ ఇల్లు సామాన్ లేకుండా చాలా బోసి ఉండటం చూసి మస్తు బాధ అనిపించింది, అందుకే సామాన్లు కొట్టేసిన అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న సూర్యకాంతం, ఓసే బిత్తిరిదానా, నువ్వింతవరకు నాకేమర్థం కావట్లేదే, తెలివి కళ్ళదానివో తెలవదు, పిచ్చిదానివో తెలవదు, గిట్ల పాగల పనులు చేస్తారానా ఎవరన్నా? అయినా గీ మాత్రం సామాన్లకి నువ్వు దొంగతనం చేయాలనా ఏంది? నన్ను అడిగితే నేనివ్వనా ఏంది? సర్ సరేలే, ఏం చేస్తాం, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నాకు కూడా గీ అండర్ గ్రౌండ్ హౌస్ అంటే ఎంతిష్టమో తెలుసా చిన్నప్పటి సంది, ఇప్పుడు నీ వల్ల గా కోరిక కూడా పూర్తయింది. సరే ముందైతే మనం ఊరి వాళ్ళందరి సామాన్లు వాళ్ళకిచ్చేద్దాం అని అంటూ తన మ్యాజిక్తో ఆ సామాన్లు ఎవరివి వాళ్ళింటికి పంపించేస్తుంది. పోయిన సామాన్లు మళ్లీ తమ ఇంట్లో ప్రత్యక్షం కావడం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత సూర్యకాంతం తన మ్యాజిక్తో ఇంకా మంచి మంచి వస్తువుల్ని తెచ్చి ఆ అండర్ గ్రౌండ్ హౌస్ ని ఫుల్ గా డెకరేట్ చేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, అత్తమ్మా నువ్వు సూపర్, ఛీ గీ బుద్ధి నాకు నిజంగా ముందున్నా బాగుండేది అత్తమ్మా, చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని గట్టిగా హక్ చేసుకొని, రెండత్తమ్మా ఇద్దరం కలిసి పాప్కార్న్ తింటూ టీవీ చూద్దాం